సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. వాటర్కి మనీకి ఏమైనా సంబంధం ఉందా? వాటర్ని ఎక్కడ పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది? ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితురాలు, లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలైన డాక్టర్ చంద్రజ వాడపల్లి గారు. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, మనీకి తర్వాత వాటర్కి ఏదో కనెక్షన్ ఉంది అని అంటున్నారు, అసలు ఏం సంబంధం ఉందమ్మా? వాటర్ అనేది మనకి ప్రాణం అనేది నిలబెడుతుంది, మనీ అనేది అసలు ప్రాణానికి సంబంధం ఏమి ఉండదు, ఉట్టి పేపర్స్ అవి, అంటే రొటేషన్, ధనలక్ష్మి అంటారు అది కరెక్టే, దీనికి ఏంటమ్మా సంబంధం? సుమంటి వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక, ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సంస్కృతి కార్యక్రమంలో మనీకి వాటర్కి ఏమిటి సంబంధం? అవునమ్మా, మనీ అంటే కేవలం కాగితాలు నోట్లు ఏవో ఉంటాయి, మనం ధనలక్ష్మిగా భావిస్తామండి ఇవాళ, దానికి వాటర్కి ఏంటి సంబంధం అని అడుగుతున్నాం. చాలా చక్కనైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఏదైనా నిన్నే రేపు పొద్దుట నేను జీతాలు అందుకోగానే అడిగాను అనుకో, ఏంటమ్మా నా దగ్గర మనీ మంచినీళ్ళు అలా ఖర్చు అయిపోతుంది అంటావు, అంత సంబంధం ఉంది. అవునమ్మా, ఈ మాట చాలా మంది అంటే అందరం అంటాం, అందరం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఎక్కువ ఖర్చు అనుకోకుండా ఎక్కువ ఖర్చు అయిపోయింది అనుకో, అప్పుడేమంటాం? మంచినీళ్ళలా డబ్బు ఖర్చు అయిపోతుందండి అంటాం. అంతేనా? మంచినీళ్ళు డబ్బు అంటే మంచినీళ్ళు ఎట్లాగైతే తాగకపోతే జీవితం నిలుపుకోలేమో, అట్లాగే డబ్బు అనేది కూడా మనకి అవసరమైనంత లేకపోతే ఇబ్బందుల్లో పడిపోతాం. సో ఈ రెండింటికి భయానకమైన సంబంధం ఉంది. ఎట్లాగ సంబంధం అంటే, వాస్తు ప్రకారంగా చూస్తే అది వేరే టాపిక్, అయితే నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వాస్తుదే. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ పెట్టుకునేది అదే కదా. మరి వాటర్ ఎంత వాడితే మనకి డబ్బు నిలబడుతుంది, ఎక్కడ పెట్టుకుంటే మనీ నిలబడుతుంది? అంటే వాటర్ ట్యాంక్ అమ్మా? ట్యాంక్ కాదు, ఇంట్లో వాటర్. ఇంట్లోనే వాటర్? వాటర్ ట్యాంక్ ఏముంది, మేస్త్రిని అడిగినా చెప్తాడు నైరుతులు పెట్టుకోవాలండి అని. దానికి నేనెందుకు? ఇంట్లో పెట్టుకోవడానికి, ఖర్చు పెట్టుకోవడానికి, అంటే వాటర్ ఖర్చు పెట్టడానికి. మాక్సిమం ఉంటేనేమో వంటగదిలో ఉంటాయి, లేదంటే ఏదైనా హాల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటారు. ఇది కాకుండా ఇంకా అమ్మా? అంటే ఆ రెండు వస్తువులు ఎక్కడ అనేదే ఇప్పుడు ప్రశ్న. అంటే వాటరు ఎక్కడ మనం ఎక్కడ డ్రా చేస్తున్నాం, అంటే ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అనేది. అంటే ఎక్కడ ఖర్చు పెట్టడం అంటే డబ్బు కాదు, మనీ కాదు, వాటర్. వాటర్ ఎక్కడ మనం సీసాల్లో నింపుకుంటున్నాం, బాటిల్స్లో నింపుకొని, బిందెల్లో నింపుకొని, ఇప్పుడన్నీ ప్యూరిఫైయర్లు వచ్చినాయి కదా. చాలామంది పొరపాటుగా ఏం చేస్తున్నారు అంటే, మన వాళ్ళు ప్యూరిఫైయర్లు కరెంటు సంబంధం కాబట్టి ఆగ్నేయంలో పెట్టేస్తే మంచిది, ఆగ్నేయంలో వాటర్ ఏంటిది, హీటర్లు మీటర్లు ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా, కరెంటు సంబంధిత స్విచ్ బోర్డులు ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా ఆగ్నేయంలో. అట్లాగే ఆగ్నేయంలో కూడా గ్యాస్ బండలు ఇవన్నీ ఉంటాయి కదమ్మా, అట్లాగే ఇది కూడా ప్యూరిఫైయర్ కూడా అంతే కదా, మొత్తం అంతా కరెంటుతోనే నడుస్తుంది కదా అని చెప్పి ఆగ్నేయంలో పెట్టుకున్న ఇళ్ళు కొన్ని చూశాను నేను. దానివల్ల ఏమవుతుంది అంటే, ఆగ్నేయంలో నీరు ధనక్షయం, డబ్బు ఖర్చు అయిపోతుంది. ఎక్కువ రోజులు అవసరం లేదు, ఒక్క వారం రోజులు ఆగ్నేయంలోనే స్టవ్ పక్కన నీటి బిందెతో నీళ్లు పెట్టి చూడు, నీ ఖర్చులో తేడా వచ్చేస్తుంది. అంటే ఖర్చు ఎక్కువైపోతుంది? ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయి అక్కడి నుంచి సింకులోకి ఎలా వెళ్ళిపోతాయో, నీళ్ళు అలా వెళ్ళిపోతాయి. వాటర్ ఎక్కడైనా సరే మనం ఎప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే, ఎప్పుడూ కూడా తూర్పు గోడకి పెట్టుకోవాలి, లేదా వాయువ్యం సైడ్ పెట్టుకోవాలి. వాయువ్యం సైడ్ అయితే హైట్లో పెట్టుకోవాలి వాటర్, అంటే మన చేతికి అందే హైటు, బాటిల్స్ అవి నింపుకుంటాం ప్యూరిఫైయర్లు. ఒక్కోసారి ఏమవుతుందంటే వాటర్ పైప్ కనెక్షన్స్ అవి ఇప్పుడు అన్నీ ఇన్బిల్ట్ కదా, అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, ఆగ్నేయం నుంచి మనం షింకిలా వస్తుంది, వచ్చిన తర్వాత ఈ మూలక ఎక్కడో షింక్ వస్తుంది, అంటే దక్షిణ ఆగ్నేయం సైడ్ షింక్ పెట్టుకుంటూ ఉంటాం. ఆ సింక్ దగ్గర ఆ పైన ఎక్కడో పెట్టుకుంటాం, ఎందుకంటే అందులోకి వాటర్ అలా కారుతూ ఉంటుంది కాబట్టి. అలాంటప్పుడు ఇంకా నింపిన పదార్థం అంటే, ఒక బిందెల్లోకో లేకపోతే వాటర్ దీంట్లోకో పెట్టుకునేవి ఎక్కడ పెట్టుకోవాలి అంటే, తూర్పు వైపు గోడకు పెట్టుకోవాలి ప్యూరిఫైయర్ అయితే.
బిందెలతో నింపుకున్నవైతే స్టవ్కి అటువైపు కాకుండా ఇటువైపు పెట్టుకోవడం బెటర్, అంటే ఆగ్నేయం వైపు కాకుండా తూర్పు వైపు పెట్టుకోవడం. అంతేగాని పొరపాటును కూడా ఈశాన్యంలో హైట్లో మాత్రం నీరు పెట్టవద్దు. ఈశాన్యంలో దేవుడు ఇది ఉంటుంది కదా, కొంచెం ఆచారం తక్కువ ఉన్నవాళ్ళు, మడితడితో పని లేని వాళ్ళు, స్పీడ్ లైఫ్లో అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అంతా ఒకటే ప్లాట్ఫామ్ కట్టుకుని ఈశాన్య మూల కిందన దేవుణ్ణి పెట్టుకుంటారు, ఒక షెల్ఫ్లాగా కట్టుకుంటారు. దాని మీదనేమో కుండీల్లాగా వేసేసుకుని, అంటే చిన్న మట్టులు లాంటివి పెట్టేసుకుని బిందెలతో నీళ్ళు పెట్టేసుకుంటారు. అలా పెట్టకూడదు, అస్సలు పెట్టకూడదు. దేవుడు ఎప్పుడు పైన ఉండాలి. దేవుడు పైన కింద అన్నది వేరే సబ్జెక్టు. కానీ ఈశాన్యం, తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ వాటర్ కనుక హైట్లో ఉంటే డబ్బు ఒక్క రూపాయి కూడా ఉండదు, అప్పులు పాలైపోతాం. అదే తూర్పు గోడకి మన స్టవ్ ఇలా ఉంటుంది, స్టవ్కి ఇవతల పక్క ఆగ్నేయం, ఇవతల పక్క తూర్పు కదా, ఆ స్టవ్ పక్కనే పెట్టుకుని వాడుకోవచ్చు, తూర్పును సింక్ పెట్టుకోవచ్చు, పెట్టుకుని వాడుకోవచ్చు. కానీ ఈశాన్యం సైడ్ వెళ్లకుండా ఉండడమే మంచిది. అలాగే ఉత్తరానికి కూడా వాటర్ హైట్లో పెట్టుకోకూడదు, ప్యూరిఫైయర్లు కూడా ఉత్తరం గోడకు పెట్టుకోకూడదు, అలాగే ఫ్రిడ్జ్ కూడా ఉత్తరం గోడకు పెట్టుకోకూడదు, వాయువ్యంలో పెట్టుకోవాలి. ఇందాక అన్నావు కదమ్మా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కావాలంటే అని, సదరు ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టుకుంటాం, అది ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో కూడా ఐస్ గడగడుతుంది, నీరు ఉంటుంది, పాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, వాయువ్యంలో పెట్టుకోవాలి. అయితే తూర్పు గోడకి, లేకపోతే వాయువ్యం, ఈ రెండు చోట్లే కొంచెం చెయ్యత్తు ప్రాంతంలో వాటర్ పెట్టుకోవచ్చు. ఉత్తరంలో అయితే అడుగును పెట్టుకోవాలి. అలాగే తూర్పు ఉత్తర ఈశాన్యం మూల అయితే సంపలాగా పెట్టుకుని అందులో పెట్టుకోవాలి. వంటగదిలో సంప ఎక్కడ వస్తుంది, రాదు కదా, అది బయట ఉంటాయి కదా. అందువల్ల ఏంటంటే వాటర్ మీకు డబ్బు బాగా నిలవాలంటే వాయువ్యంలో ప్యూరిఫైయర్లు పెట్టుకోండి వీలైతే. ఒకవేళ వీలు కావు ఫ్రిడ్జ్ పెట్టుకోండి. ఫ్రిడ్జ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అంతా శుభమే, వాటర్ అంతా అందులోనే ఉంటుంది కదా, స్టోరేజ్. పైగా వాటర్ హైట్లో వాయువ్యంలో పెట్టుకోవచ్చు, అది హైట్లో ఉంటుంది కాబట్టి. ఎందుకు అని అంటే దానికంటే హైట్ తక్కువలో ఈశాన్యం ఉంటుంది, అక్కడ మనం దేవుడిని పెడతాం కాబట్టి ఏదైనా ఒక చిన్న పాత్రలో నీళ్ళు వేసుకుని పెట్టుకుంటూ ఉంటాం, తరాగి చెంబుతో పెట్టుకుంటూ ఉంటాం. అంటే వాయువ్యం కంటే హైట్ తక్కువలో ఈశాన్యంలో వాటర్ ఉంటుంది, దాంతో వాస్తుదోషాలు బ్యాలెన్స్ అయిపోతాయి. అలాగే తూర్పు గోడకి కనుక ప్యూరిఫైయర్లు పెట్టుకున్నట్టయితే, అంటే కట్టుకున్నప్పుడే మనం ప్లానింగ్ ఉండాలి, తూర్పు గోడకి కనుక పెట్టుకున్నట్లయితే ప్యూరిఫైయర్లు అక్కడి నుంచి డ్రా చేసి అలాగే సింక్లో విడిచిపెట్టేస్తాం, అంటే తూర్పు గోడను ఎప్పుడు వాటర్ లాగా రన్ అవుతూ ఉంటుంది, అంతే కదా. అది కానప్పుడు దక్షిణాగ్నేయం గోడకి సింకు ఇటువైపు తిరిగిపోతుంది కదా, తిరిగిపోయి ఆగ్నేయం మూల నుంచి ఇటువైపు దక్షిణం వైపు వచ్చే గట్టు అంతవరకు ఎల్ షేప్లో కడుతూ ఉంటాం కదా, అక్కడ పెట్టుకోవచ్చు. అంతకు మించి వెనక్కి కూడా వెళ్ళకూడదు, వెనక్కి వెళ్తే అక్కడ మళ్ళీ ద్వారం ఉంటుంది, ద్వారం ఓపెన్ అయిపోతుంది, లేదంటే పూర్తిగా పడమటి గోడకు వెళ్ళిపోవాలి, ఈ చికాకులన్నీ వచ్చేస్తాయి. ఇది లేకుండా ఏ వాస్తు దోషాలు ఎఫెక్ట్ అవ్వకుండా డబ్బు వచ్చే దిక్కు ఏది అంటే వాటర్కి వాయువ్యంలో వాటర్ పెట్టుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెమెడీ మాత్రం, పెట్టి చూడండి. అలాగే తూర్పు గోడకి ప్యూరిఫైయర్లు బిగించుకోండి, పట్టిన వాటరు అయితే వాయువ్యం, లేకపోతే యువతల నైరుతిలో ఏదైనా పెద్ద హైట్లో పెట్టుకోవాలి, నైరుతిలో ఎక్కడ పెట్టినా సరే హైట్లో పెట్టుకుంటే మీకు వద్దన్నా డబ్బు పర్సులో ఉంటుంది. మీరు ఇంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత అందరూ కూడా మార్పు చేస్తారు, ఒకవేళ ఏదైనా ఇబ్బంది చిన్న చిన్నవే, అది పెద్దగా మొత్తం ఇళ్ళంతా పడగొట్టేసి చేసేసి ఏం కాదు కాబట్టి. కానీ మీరు అన్నట్లు అందరూ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మంచి నీళ్ళని డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి, ఆ పదాన్ని ఎందుకు అలా పెద్దవాళ్ళు పెట్టారో ఇప్పుడు మీ మాటల్లో అర్థమవుతుందమ్మా, చక్కగా తెలియజేశారమ్మా. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడైనా నీళ్ళని ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్గా చూసుకోవాలంటారు, అంతే. నీళ్ళని ఎక్కడ పొదుపుగా వాడుకుంటారో, లేకపోతే ఆ విధానం ఏ దిక్కును పెట్టుకుంటే అది కరెక్ట్గా ఉంటే డబ్బు కూడా అలా నిలబడుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి చంద్రజమ్మ గారి మాటల్లో డబ్బుకి అలాగే వాటర్కి అనే సంబంధం ఏ విధంగా ఉంటుందో. ఎందుకంటే నీరుని ఎక్కడ పెట్టుకుంటే మనీ అనేది అక్కడ
మనకి ఇబ్బంది రాకుండా ఖర్చు అవ్వకుండా ఉంటుందో ఆ విధానం అనేది మనకి తెలియజేశారు కదా. మీరు కూడా అందరూ కూడా ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే చేసుకుని నీరుని ఆ విధంగా అమ్మ ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా చేసి పెట్టుకుని మనీని సేవ్ చేసుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమం కలుసుకుందాం. నమస్తే. మన సంకల్ప సిద్ధిరేస్తుంది.